కాళేశ్వరం ప్రాజెక్ట్లోనే ప్యాకేజ్ 14 అనేది ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ అండి. ఇట్స్ ఏ ఫాస్ట్ ట్రాక్ ప్రాజెక్ట్. ఇందులో 2 పంప్ హౌసెస్ ఉన్నాయండి. 2 పంప్ హౌసెస్, 10.5 కిలోమీటర్స్ కెనాల్ అండ్ 15 స్ట్రక్చర్స్ ఉన్నాయండి. రీచ్ వన్లో 7 స్ట్రక్చర్స్ ఉన్నాయండి. ఒక పంప్ హౌస్ ఉంది, ఒక డీసీ ఉందండి. డీసీ అంటే డెలివరీ సిస్టమ్ అండి. స్ట్రక్చర్స్లో హెచ్ఆర్ అండి, ఫస్ట్ స్టార్టింగ్ అది హెచ్ఆర్, దెన్ సైఫను, దెన్ బ్రిడ్జెస్, డిఎల్ఆర్బీస్ అండ్ ఎస్ఎల్ఆర్బీస్. ఆల్ స్ట్రక్చర్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయండి. ఇక్కడ కెనాల్ లైనింగ్ 3.75 కిలోమీటర్స్ కెనాల్ లైనింగ్ ఉందండి. కెనాల్ లైనింగ్లో 200 మీటర్స్ పెండింగ్ ఉందండి యాజ్ ఆఫ్ నౌ. మిగతావన్నీ కంప్లీట్ అయిపోయాయి. పంప్ హౌస్ వన్కి వస్తే 2,15,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ఉందండి. ఇప్పటి వరకు 2,14,500 క్యూబిక్ మీటర్ల కంక్రీట్ చేశామండి ఇన్ రికార్డ్ టైమ్ ఆఫ్ 9.5 మంత్స్లో. విత్ రెస్పెక్ట్ టు పంప్ హౌస్ వన్ సివిల్ వర్క్స్ ఆల్ ఆర్ కంప్లీటెడ్, బ్యూటిఫికేషన్ యాక్టివిటీస్ నడుస్తున్నాయండి ప్రజెంట్లీ. ఈఎండ్ఎం యాక్టివిటీస్ ప్రస్తుతానికి జరుగుతున్నాయండి. ఇక్కడ 6 యూనిట్స్ ఉన్నాయండి. 6 యూనిట్స్ వచ్చేసి 27 మెగావాట్స్ పవరు, 35.4 డిశ్చార్జ్తో డిజైన్ చేశారండి. అవుట్ ఆఫ్ 6 యూనిట్స్, 4 యూనిట్స్ యాజ్ ఆఫ్ నౌ రెడీ అండి. 5 and 6 వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయండి. ప్రెజర్మెంట్స్ మనకి ఇక్కడ 15 కిలోమీటర్స్ ప్రెజర్మెంట్స్ ఉందండి. 4 మీటర్స్ డయా పైప్ లైన్, 22 mm థిక్నెస్. ఫస్ట్ టైం మనం కాళేశ్వరం ప్రాజెక్ట్లో ఇక్కడ యూజ్ చేస్తున్నామండి. అవుట్ ఆఫ్ 15 కిలోమీటర్స్ పైప్ లైన్లో ఇప్పటి వరకు 14.2 కిలోమీటర్స్ పైప్ లైన్ కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ సర్జ్ స్టాండ్ పైప్స్, 6 పైప్స్ డిజైన్ చేశారండి. అవుట్ ఆఫ్ 6 స్టాండ్ పైప్స్, 4 పైప్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయండి. 5th and 6th వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉందండి. ఈచ్ సర్జ్ పైప్ హైట్ 39 మీటర్స్ అండి. డీసీ కంప్లీట్ అయిపోయిందండి ఆల్రెడీ. డీసీ తర్వాత మళ్ళీ మనకు గ్రావిటీ కెనాల్ ఉందండి. గ్రావిటీ కెనాల్ 6.5 కిలోమీటర్స్ గ్రావిటీ కెనాల్ ఉందండి. అవుట్ ఆఫ్ 6.5 కిలోమీటర్స్, 6.3 కిలోమీటర్స్ కంప్లీట్ అయిపోయిందండి యాజ్ ఆఫ్ నౌ. 8 స్ట్రక్చర్స్ ఉన్నాయండి రీచ్ 2లో. 8 స్ట్రక్చర్స్ కూడా కంప్లీట్ అయిపోయాయండి. పంప్ హౌస్ 2 కూడా ఆల్ సివిల్ వర్క్స్ కంప్లీట్ అయిపోయాయండి. బ్యూటిఫికేషన్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి ప్యారలల్గా. ఈఎండ్ఎం యాక్టివిటీస్లో ఆల్ 6 యూనిట్స్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉందండి. పంప్ హౌస్ 2లో 6 ట్యాంక్స్ ఇచ్చారు. 6 ట్యాంక్స్ కంప్లీట్ అయిపోయాయండి. పైప్ లైన్ కనెక్షన్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉన్న ప్రజెంట్ నడుస్తూ ఉందండి. ఎన్వైఎఫ్ ఒకటి ఉందండి స్ట్రక్చర్ ఇక్కడ ప్యాకేజ్ 14. దట్ ఈస్ ద లాస్ట్ స్ట్రక్చర్ ఫర్ ప్యాకేజ్ 14. ఎన్వైఎఫ్ అనేది నాన్ ఓవర్ ఫ్లో అంటారండి. ఎన్వైఎఫ్ అంటే 2,30,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ఉందండి, విచ్ ఈస్ బిగ్గెస్ట్ అండ్ హైయెస్ట్ ఇన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అండి.